గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి కామినేని పర్యటించారు. మణిపాల్ ఆసుపత్రిలో సమగ్ర స్టెమ్ సెల్ బోనోమార్ ట్రాన్స్ప్లాంట్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. పేదలకు ఇలాంటి వైద్య సేవలను అందుబాటులోకి తేవడం మంచి పరిణామమన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా 2-3 రోజుల్లో నీటి విషయంలో క్లారిటీ ఇస్తామని ఆయన తెలిపారు. గవర్నమెంట్కి నేను లీడ్ తీసుకుని నడ్డా గారిని అడిగి వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ప్రధానమంత్రి గారి ఉద్దేశం కూడా అదే, నీట్ అవసరం కానీ కొంత టైం ఇవ్వాలనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ఎందుకంటే చేయగలిగిన రాష్ట్రాలు ఇప్పుడే చేసుకోవచ్చు, చెయ్యలేని రాష్ట్రాలు ఎక్కడైతే మనకి నీట్ వలన మెయిన్గా రూరల్ స్టూడెంట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగులో చదువుకుంటారు, వాళ్ళకి ఉండదు. అర్బన్ స్టూడెంట్స్ పర్వాలేదు, ఇంగ్లీష్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి. అందుకని ఇవన్నీ ట్రైన్ అవుతానికి అసలు మినిమం 2 ఇయర్స్ కావాలి, అట్లీస్ట్ 1 ఇయర్ లేకుండా ఇప్పుడు పెడతాం. పైగా మనం ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. నా మెయిన్ ప్లీ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసాం, పిల్లలు కష్టపడి రాసుకున్నారు, 1,03,000 మంది రాశారు, 6.5 కోట్లు ఖర్చు పెట్టాం మనం. ఇవాళ ఈ ఎగ్జామ్ ఒక్క మెడిసిన్ డెంటల్కి కాదు, ఇంకా 11 సబ్జెక్టులు ఉన్నాయి. అందుకే రిజల్ట్ డిక్లేర్ చేయబడడానికి కారణం వాళ్ళు వాళ్ళకి ఎంత ఆలోచించిన వాళ్ళు ఫస్ట్ ఫ్యూ హండ్రెడ్స్లో వచ్చిన ర్యాంక్స్లో వచ్చిన వాళ్ళకి మాకు మెడికల్ సీట్ వచ్చేది, ఈ పాలసీ వల్ల మేము నష్టపోయాం అనేది వాళ్ళు ఎంత మనోవేదనకి గురవుతారు. అందుకని మేము ఈ ఒక్కేడాదికి ఆపమని ప్రభుత్వాన్ని కోరాం. బహుశా 1-2 రోజుల్లో దాని మీద డెసిషన్ వస్తుంది, వచ్చిందాన్ని బట్టి చాలు.